అందరికీ నమస్కారం. జనసేన పార్టీ పొత్తులు పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ ఓటమి తథ్యమని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి చాలా స్పష్టంగా తెలుసు. మరి జనసేన పార్టీకి ఇమేజ్ లేదు, పవన్ కళ్యాణ్ గారికి బలం లేదని మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాట్లాడితేనే ఎందుకు బయటకు వచ్చి ఇష్టానుసారం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు? మీరు దీనికి మీరు సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కనపడితేనే తాడేపల్లి ప్యాలెస్ ఎందుకు వణికిపోతుంది? తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్లని వైసీపీ మంత్రులు ఎందుకు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు? మీ అందరికీ భవిష్యత్తు తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఇంకా అధికారంలోకి రాదు, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇదే చివరి అవకాశం అని మీకు అర్థం కాబట్టే కదా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మీరు రాబోయే ఎన్నికల్లో మీ ఓటమి తథ్యం, పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలకి వైసీపీ పార్టీ చిత్తు చిత్తు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జనసేన పార్టీ పొత్తులు పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఆయన అన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అన్ని కూడా బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు, అన్ని బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి కాబట్టే బహిరంగంగా మాట్లాడుతున్నారు. నీలాగా చీకటి పొత్తులు, లాబింగ్లు జనసేన పార్టీకి ఎక్కడా లేవు. పవన్ కళ్యాణ్ గారు అటువంటి పనులు ఎప్పుడూ చేయలేదు. నీలాగా టీఆర్ఎస్ పార్టీతో చీకటి పొత్తులు, ఎంఐఎం పార్టీతోనో బీసీ సంక్షేమ సంఘంతోనో పొత్తులు, చీకటి పొత్తులు ఎక్కడా లేవే, చీకటి పొత్తులు ఎక్కడా లేవే. మీరు ఒంటరిగా పోటీ చేశానని చెప్తే ఈరోజు ప్రజలు కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితిలో లేరని విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ధైర్యం ముందు ఎవరైనా సరే తల వంచక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా. మరి సమస్య ఉన్న ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పడానికి నిదర్శనమే మన తూర్పుగోదావరి జిల్లాలో మరి తడిచిపోయినటువంటి ధాన్యాన్ని రైతుల దగ్గర పూర్తిగా కొనుగోలు చేసి 24 గంటల్లోనే డబ్బులు చెల్లించారంటే పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య మీద స్పందిస్తే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని తెలియ చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఏం కావాలి? మాట్లాడుతున్న వైసీపీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తల గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ముందు మీ పార్టీ గురించి చూసుకోండి, మీరందరూ మీ పార్టీ గురించి చూసుకోండి. వైసీపీ పార్టీకి దండం పెట్టి ఎమ్మెల్యే